How's the Josh? So, Iroju, Okate Sari, Intamandi, Janalin Juice Napudu, Manslo, Oka, Okeoka Vecti, Intamandi, Kalavadaniki, Oka Vecti Karna Mayadu, Athenoka China Sankalpame, Intamandin Okacheta Cherchindi. So, Okur Dalskunte, Evidanga Untado, Adi Sinvasa Rupamlavana Kaladi Telsindi. అలాగే మన ఫ్యామిలీలో మన కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే ఎలా లైఫ్ చేంజ్ అవుతుందో అది నా లైఫ్ చాలా ఎగ్జాంపుల్. మా ఇంట్లో నేను నాకు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఒక చెల్లెలు మొత్తం 5 మెంబర్స్ అండ్ మా అమ్మ నాన్న. సో మా అమ్మ నాన్నకి వాళ్ళు ఏదో మేస్త్రి పని చేసుకునే వాళ్ళు, మా అమ్మనేమో కూలి పని చేసేది. వాళ్ళు ఎప్పుడైతే శంకర్పల్లి నుంచి హైదరాబాద్కి మైగ్రేట్ అయినప్పుడు 150 రూపీస్తోని హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు మేస్త్రి పని చేసుకోవడం అలాంటివి చేసుకొని వాళ్ళకు వచ్చిన మనీలో మా 5 మంది పిల్లలకి అన్నం పెట్టడానికే వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. నాకు తెలిసి చాలా రోజులు ఉన్నాయి వాళ్ళు మాకు అన్నం పెట్టి వాళ్ళు ఉట్టి గంజినీళ్ళు తాగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి ఒక చిన్న అట్లాంటి చాలా స్ట్రగుల్స్ నుంచి నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి ముఖ్య కారణమైనటువంటి పిఎస్ఎస్ ట్రస్ట్, దాన్ని స్థాపించినటువంటి శ్రీనివాస్ సార్ గారికే సొంతం. ఎందుకంటే మా ఇంట్లో 5 మంది ఉన్నా నేను ఒక్కనే చదువుకున్నాను, మా తమ్ముడు చదువుకోలేదు, మా చెల్లిని నేను చదివించాను పీజీ వరకు. ఇప్పుడు ఒక రేకుల షెడ్లో ఉన్నప్పుడు జోరు వర్షం పడ్డప్పుడు అక్కడ పడ్డటువంటి వాన చినుకులు అది మా ఇంట్లో పడ్డప్పుడు మేము అందరం మేల్కొని ఉన్న రోజుల నుంచి ఒక 150 గజాల ఫ్లాట్ హౌస్ కొనుక్కొని, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని, దాని ఒక్క చుక్క డ్రాప్ కూడా ఇంట్లో పడకుండా కట్టించిన స్థానానికి ఎదిరానంటే దానికి కారణం కూడా పిఎస్ఎస్ ట్రస్ట్. సో నేను ఎప్పుడైతే మా ఫ్యామిలీకి అన్నీ ఇచ్చానో ఇంకా మా ఫ్యామిలీకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. దాని తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఇంకా నాది అయిపోయింది, నాలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేయాలని. అప్పుడే శ్రీనివాస్ సార్ గారికి చెప్పడంతో ఆయన వచ్చి ఎక్కడో ఎందుకు నాన్న నా దగ్గర వచ్చి మన అందరిని బాగు చేసుకుందామంటే గత 3 ఇయర్స్ నుంచి ఇంటికి వెళ్ళిన రోజులు 5 రోజులు వెళ్ళినా మా ఇంటికి, మిగతా రోజులు అన్నీ కూడా నేను ట్రస్ట్లో శ్రీనివాస్ సార్ గారితోనే ఉన్నా. సో ఇంతటి చక్కని అవకాశం నా ముందే ఒక 3-4 బ్యాచ్లు జాబ్స్ కొట్టి వాళ్ళు ఆఫీసులలో జాయిన్ అవుతుంటే కలిగినటువంటి సంతోషం, అమ్మ నేనేనా ఇలా జాబ్స్కి కారణమయ్యానన్న సంతోషం నాకు చాలా ఉంది. అలాంటి 100,000 మందిని తయారు చేసినటువంటి మా శ్రీనివాస్ సార్ గారికి ఎంత ఆనందం కలిగి ఉంటుందో అసలు వర్ణనాతీతం. సో ఇలాంటి ఒక్కరి జీవితాన్ని మనం మార్చగలిగితే మన జన్మ ధన్యమైనట్టు. సో కొన్ని వేల జన్మలను మారుస్తున్నటువంటి మన శ్రీనివాస్ సార్ గారు, ఆయన స్థాపించినటువంటి ట్రస్ట్ చాలా కాలం ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.